అదే ఎన్ని మెమరీస్ కదా. దివ్యభారతి గారి గురించి మాట్లాడతా ఇదంతా వచ్చింది మాట. అవును, వెంకటేష్ గారితో మీ పరిచయం. వెంకటేష్ బాబు అంటే మా అబ్బాయి, మా రామానాయుడు గారు అబ్బాయి. నాకు లైఫ్ ఇచ్చిన దేవుడు మా రామానాయుడు గారు. వాళ్ళ అబ్బాయి హీరో అవ్క ముందు ఆఫీస్లో కలుస్తూ ఉండేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళం సురేష్ బాబు మేమందరం. నేను ఏజ్ గ్రూప్ దగ్గర దగ్గర బాగా, నేను వాళ్ళకంటే పెద్దవాళ్ళం బాగా, నాతో అంత బాగా సొంత మనిషిలాగా ఉండేవాళ్ళు. మా నాయుడు గారి ఇంట్లో సురేష్ బాబు, వెంకటేష్ బాబు, మహాతల్లి రాజేశ్వరమ్మ ఎన్నిసార్లు భోంచేసాము పరుచూరు బ్రదర్స్ మేమందరం. అట్లా ఫస్ట్ సినిమా రక్తిలకం. మీ లైఫ్లో ఎంతమంది హీరోయిన్లను చూసుంటారు అసలు? ఎంత అందరు కూడా రాఘవేంద్ర గారు అంటేనే హీరోయిన్లు అద్భుతంగా కనపడతారు. అలాంటి వాళ్ళు అందరిలో పనిచేశారు కదా, మీకు టాప్ త్రీలో ఉండే హీరోయిన్లు అంటే ఎవరెవరు మీ పర్సనల్గా? అంటే ముందు అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు అయితే ఇక శ్రీదేవి గారు, జయప్రద, జయసుధ గారు, వీళ్ళ ముగ్గురు. తర్వాత నేను ఎక్కువ సినిమాలు పనిచేసింది విజయశాంతి గారు, విజయశాంతి గారు, శారద గారు, విజయశాంతి గారు, మాధురి దీక్షిత్లు పనిచేశాను. తర్వాత దివ్య భారతి, రాధా, భానుప్రియ, ఆర్తి అగర్వాల్, ఆర్తి అగర్వాల్, ఆర్తి అగర్వాల్తో 5 సినిమాలు. అవును, సొనాలి బింద్రే, సొనాలి బింద్రే, అబ్బా సొనాలి బింద్రే ఎంత బాగుంటాయో. మీ అందరూ బ్యూటిఫుల్ హీరోయిన్. సొనాలి బింద్రే కూడా ఇంద్రాలో ఎంత అందంగా ఉంది, చాలా అందంగా ఉంటుంది. బిగినింగ్లో అయితే రజని, రజనితో మీరు ప్రతిధ్వని కలెక్టర్ గారు అబ్బాయి, 2 సినిమాలు బాగుండేదేమో మీతో కోఆర్డినేటర్. విజయశాంతి గారితో అయితే నేను 8 సినిమాలు పనిచేశాను, ఆల్మోస్ట్ 8 సినిమా అన్ని దాదాపుగా హిట్లే. ఒక్కటే ఆ అమ్మాయి హీరోయిన్, హీరోయిన్ ఓరియంటెడ్ గా చేసింది తప్ప. హన్సికతో చేశాను. తర్వాత మొన్న నయనతార గారు, తను కూడా బ్యూటిఫుల్ హీరోయిన్. నయనతార మస్క చేసినట్టున్నారు మీరు, హన్సిక, 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 6 బుల్లెట్ వచ్చి నయనతార. అవును, అంటే అందరూ అందరూ ఇండియాలో ఉన్న టాప్ నేమ్స్ ఇవన్నీ. రేఖ గారు, రేఖ, శ్రీదేవి గారు, అబ్బా ఇంతకంటే ఏం కావాలి లైఫ్లో అన్నట్టుగా మీరు అందరి పేర్లు చెప్పేశారు. ఇప్పుడు హీరోల దగ్గరకు వద్దాం. హీరోల దగ్గరకు వచ్చే ముందు నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది. ఒక పక్క కె రాఘవేంద్ర గారు అంటేనే ఒక కమర్షియల్ బ్రాండ్, ఇంకో పక్క ఆయనకి పోటీగా ఎప్పుడు దాసనారాయణరావు. దాసనారాయణరావు గారు కూడా తెగ చేసేవాళ్ళంట సినిమాలు, రోజుకు 2 షిఫ్ట్లు చేసేవాళ్ళంట, సినిమాల మీద సినిమాలు ఉండేయంట ఈ పక్క కె రాఘవేంద్ర గారు. మీకు మీకు కాంపౌండ్, కె రాఘవేంద్ర గారు కాంపౌండ్ అనేది దాసనారాయణ గారు కాంపౌండ్ అని ఉండేయంట, నిజమేనా? ఉండేది, ఉండేదా? రాఘవేంద్రరావు గారు క్యాంపు మేము, దాసరి గారి క్యాంప్ అంటే కోడి రామకృష్ణ గారు, నందం హరిశ్చంద్రరావు గారు, రాధాకృష్ణ గారు, వేలంగి నరసింహరావు గారు, ఇట్లా వాళ్ళ క్యాంప్ వేరు, మా క్యాంప్ వేరు. మాదేమో లిమిటెడ్ క్యాంప్, వాళ్ళదేమో పెద్ద క్యాంప్. అంటే ఆయన నంబర్ ఆఫ్ సినిమాలు ఎక్కువ చేసేవాడు దాసర్ గారు. రాఘవేంద్రరావు గారు లిమిటెడ్గా సినిమా తర్వాత సినిమా సినిమా అట్లా చేసేవాళ్ళు, చూజీగా. మేము ఆయన దగ్గర మాక్సిమం 10-15 మంది ఉంటాయి. ఆయన దగ్గర దాసర్ గారి దగ్గర 50 మంది, 60 మంది ఉండేవాళ్ళు. 30-35 మంది ఉండేవాళ్ళంట. ఇప్పుడు ఒక్కొక్క సినిమాకి 10 మంది అట్లా ఉండి, మేము 3-4 అంతే ఉండేది. అట్లా ఆ క్యాంపు ఈ క్యాంపు ఇద్దరు, ఈ క్యాంప్ ఆ క్యాంప్ అనుకోవటం, వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, బాగా క్లోజ్. రాఘవేంద్రరావు గారు, దాసర్ గారు ఎంత ఆప్యాయంగా ఉంటారు. రాఘవేంద్రరావు గారు అంత ఇష్టంగా ఉంటారు, నారాయణరావు గారు కూడా. దాసర్ గారు అంటే దర్శకేంద్రుడు అని చెప్పి, రాఘవేంద్రరావు గారు అంటే అంత ఇష్టంగా ఉంటారు. బాగా ఈయన ఒక సూపర్ హిట్ చేస్తే ఆయన ఒక సూపర్ హిట్, ఈయన ఒక 100 సినిమా రాఘవేంద్రరావు గారు చేస్తే దాసర్ గారు ఒక 100 అట్టా. ఆ కాంపిటీషన్ సినిమా సక్సెస్ క్వాలిటీ దాంట్లో ఉండేది. మళ్ళీ వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్, ఫ్రెండ్షిప్, ఇద్దరు లెజెండ్స్. అదే ఈయన NTRతో ఒక హిట్ ఇస్తే ఆయన NTRతో ఒక హిట్ ఇచ్చేవాడు అంట. ఈయన అడవి రాముడు చేస్తే ఆయన ఒక సర్దార్ పాపారాయుడు, ఈయన ఒక వేటగాడు చేస్తే ఆయన ఒక ఏది బొబ్బిలి పులి, బొబ్బిలి పులి, అట్లా వరుస. బిగినింగ్లో రాఘవేంద్రరావు గారు చిన్న సినిమాలు కూడా చేసేవాళ్ళు. ముందు బాబు, రాజా అయినంతరే రాజా, తర్వాత ప్రేమలేఖ, జ్యోతి, ఎక్స్ట్రాడినరీ మూవీ. నాకు బాగా నచ్చిన మూవీ రాఘవేంద్రరావు గారిది జ్యోతి, జ్యోతి. అట్లా చేసేవాళ్ళు ప్రేమలేఖలు. తర్వాత తర్వాత అన్ని పెద్ద సినిమాలు. దాసరి గారు పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు, సెంటిమెంట్ సినిమాలు అవి కూడా బాగా నెంబర్ ఆఫ్ సినిమాలు ఎక్కువ చేసేవాళ్ళు. ఇద్దరు గురువులు నాకు. నేను మా గురువుగారు రాఘవేంద్ర గారి దగ్గర పనిచేసినా కానీ దాసరి గారు అంటే కూడా నాకు అట్లా చేయకపోయినా గురువే, అందరికీ గురువే ఆయన. గ్రేట్, గ్రేట్. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కాదు లేదు
రోజు మూడు సినిమాలు షూటింగ్ చేస్తా, నైట్ అయినా పంచాయతీ ఉంటే చేసేవాళ్ళు. ఇండస్ట్రీకి ఏ ప్రాబ్లం వచ్చినా ఆయనే, ఇండస్ట్రీకి పంచాయతీ పెద్ద అంటే ఆయనే, ఆయన పిలిచి పిలుస్తాడు కూర్చోబెడతాడు, ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి. ఆ రోజు అయిపోద్ది, నాన్స్టం తేలకుండా ఉంటే అది ఉండదు, అయిపోతుంది. అంత ఆయన కమాండ్ దాసర్ గారు. కానీ అందరు కూడా వినేవాళ్ళు ఆయన చెప్పగానే, వినేవాళ్ళు, అంత కరెక్ట్గా చెప్పేవాళ్ళు, వినేవాళ్ళు. ఎవరికే ప్రాబ్లం వచ్చినా దాసర్ గారి దగ్గరికి వెళ్ళిపోవటం, అర్ధరాత్రి అయినా సరే. మీరు అవతల కాంపౌండ్ అయినా కూడా మీరు వెళ్ళిపోయేవాళ్ళ? నాకు ఒక ప్రాబ్లం వస్తే వచ్చిందే, వచ్చింది ఒక ప్రాబ్లం వచ్చింది, ఫోన్ చేశా, కేకే నగర్ ఆఫీస్లో ఉన్నారు సార్, ఒకసారి కలవాలంటే ఏంటమ్మా అన్నారు, సార్ కలవాలంటే రా అన్నారు. అంత ఆప్యాయంగా ఉండేవాళ్ళు. నేను ఆయన దగ్గర పని చేయి వెళ్ళి, ఇది సార్ ఇది సార్ అంటే, అలాగా ఇంకా నువ్వు నీ షూటింగ్లు నువ్వు నీ పని నువ్వు చూసుకో, ఇంకా ఆ ప్రాబ్లం నిన్ను ఎవరు ఏం డిస్టర్బ్ చేయదు, అది నేను చూసుకుంటా అన్నారు. సాల్వ్ చేశారు, అయిపోయింది, అయిపోయింది, వచ్చిన ప్రాబ్లం వచ్చినట్టు వెళ్ళిపోయింది, వెళ్ళిపోయింది. మళ్ళీ నాకు అవతల నుంచి క్వశ్చన్స్ కానీ ఆన్సర్లు ఇవి ఏది లేదు, ఆయన ఏం చేశాడో నాకు తెలియదు. మీకు వచ్చిన ప్రాబ్లం అయితే తీర్చేసాడు. నాకు వచ్చిన ప్రాబ్లమే, చిన్న ప్రాబ్లమే, అది ఆయన దాసర్ గారు. గ్రేట్ బూ లెజెండ్స్ ఇది. ఇప్పుడు పక్కన ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల క్రితం, ఇది ఆల్మోస్ట్ 93-94 ఆ టైంలో. అదే మీరు కొంచెం బాగా ఇబ్బందులుగా కూడా ఉన్న టైం అది, ఆ పీరియడ్, ఆ పర్టికులర్ పీరియడ్. 97 నుంచి మళ్ళీ విజృంభణే. అవును, మళ్ళీ సమరసింహారెడ్డి నుంచి మళ్ళీ నెక్స్ట్ లెవెల్. ఓకే, మధ్యలో బాగా ఖాళీగా మళ్ళీ నాకు ఇంకొక డౌట్, ఎప్పుడు అసలు బాలకృష్ణ గారితో అన్ని హిట్లు ఇచ్చారు, ఒక పక్క చిరంజీవి గారితో కూడా మీరు అప్పట్లోనే స్టేట్ రోడీ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో రెండు మెకానికల్డ్ అది ఫ్లాప్, ఫ్లాపా యావరేజ్ అది నాకు తెలీదు, పెద్ద మంచి హిట్ కాదు, మంచి హిట్ కాదు అంతే. అగ్నే నాగేశ్వరరావు గారు చిరంజీవి గారితో కలిపి చేయించారు. ఆ తర్వాత మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ ఇంద్ర. ఈ బ్యాలెన్స్ ఎలా చేసేవాళ్ళు మీరు, ఒక పక్క బాలకృష్ణ గారితో ఇంకో పక్క చిరంజీవి? అప్పుడు రాఘవేంద్రరావు కాంపౌండ్, దాసనారాయణరావు కాంపౌండ్ అంటే చిన్న విషయం, ఇక్కడ ఇండస్ట్రీకి సంబంధించిందే. కానీ చిరంజీవి ఫ్యాన్స్, బాలకృష్ణ ఫ్యాన్స్ అంటే అది ప్రపంచం మొత్తం. బాబోయ్ అసలు ఆ గొడవలు ఎట్లా పడేవాళ్ళు మీరు? ఒక్కసారి మాత్రం 3 times రెండు సినిమాలు చేశాను. ఎప్పుడు నేను తక్కువ 85 డైరెక్టర్ అయ్యి ఇప్పటి వరకు కూడా 33 సినిమాలే చేశాను. కారణం నా నస, ఈ సబ్జెక్ట్ బాగాలేదు, ఈ షూటింగ్ స్టార్ట్ అవ్వకూడదు. నాకు సబ్జెక్ట్ బాగుండి కాన్ఫిడెంట్గా ఉంటే ధైర్యంగా వెళ్ళిపోతా, లేకపోతే దండం పెట్టుకుంటా ఈ షూటింగ్ స్టార్ట్ అవ్వద్దు, ఇది లేట్ అవ్వాలి, ఈ సబ్జెక్ట్ బాగా రావాలి అట్లా అనుకుంటా ఉంటాను నేను. అలాంటి వాడు, అందుకే నాకు లేట్ అయ్యింది. ఒక సినిమా గ్యాప్, ఒక సినిమా అట్లా చేసుకుంటా ఉండేవాడిని నేను, రైటర్స్ మీద డిపెండ్ అవుతా. అలాంటిది ఫస్ట్ టైం లారీ డ్రైవరు బొబ్బిల్ రాజా, లారీ డ్రైవర్ బాలయ్య బాబు, బొబ్బిల్ రాజా వెంకటేష్ గారు, వెంకటేష్ బాబు, వీళ్ళిద్దరు రెండు సైమల్టేనియస్గా, ఇది ఒక 15 రోజులు, ఇది ఒక 1 month మంత్లో అట్లా. అంతకుముందు విజయ్ స్టేట్ రౌడీ, విజయ్ నాగార్జున గారు, అంటేమో స్టేట్ రౌడీ చిరంజీవి గారు, అది కూడా ఫస్ట్ టైం 88 విజయ్ స్టేట్ రౌడీ, రెండు సైమల్, అది 15 రోజులు, ఇది 15 రోజులు. బట్ తర్వాత ఇంద్ర, అల్లరి రాముడు, అవి సైమల్టేనియస్, ఒక పక్క జూనియర్ ఎన్టీఆర్, ఒక పక్క చిరంజీవి గారు అట్లా రెండు చేశాను. లారీ డ్రైవరు, బొబ్బిల్ రాజా రెండు ఒకేసారి చేసినా కానీ సూపర్ హిట్ అయినాయి. స్టేట్ రౌడీ నైజాంలో బ్రహ్మాండంగా హిట్ అయింది, విజయ్ తక్కువ మాకు సబ్జెక్టు దానివల్ల. తర్వాత అల్లరి రాముడు, ఇంద్ర సూపర్ డూపర్ హిట్. అల్లరి రాముడు ఓపెనింగ్స్ తోటి, అంటే మే సబ్జెక్టు తక్కువ, సెకండ్ హాఫ్ తక్కువ అల్లరి రాముడు, కానీ పాటలు బాగుంటాయి అట్లా బాగా ఆడింది ఇంద్ర. అయితే పెద్ద ఇప్పుడు ఒక సినిమా, ఒక బ్లాక్ బాస్టర్ అనే పేరుకే మీరు నిర్వచనం అనుకుంటుంటే, ఒకే ఇయర్లో 4 సినిమాలు రిలీజ్ అయినాయి అంట, అది ఎలా కుదిరింది మీకు 4 సినిమాలు ఒక సంవత్సరంలో రిలీజ్ అవటం? మీరు సినిమా ఏమంట సినిమా చేసుకునే కదా, అలాంటిది ఒకే ఏడాదిలో 4, ఒకే ఏడాదిలో 4 నా ఎప్పుడు రిలీజ్ అవ్వలేదు. కానీ ఒక కంటిన్యూస్గా 9 సినిమాలు 10 సినిమాలు హిట్ అయినాయి అని అంటారు. ఓకే ఓకే, నాకు ఫస్ట్ సినిమా నుంచి. ఓకే ఓకే, అంటే ప్రతిధ్వని, ఇన్సాఫ్ కి ఆవాజ్, కలెక్టర్ గారు అబ్బాయి పెద్ద హిట్, అవును, కానూన్ అప్పన అప్పన, రక్త తిలకం, అశ్వత్థామ, స్ట్రేట్ రౌడీ, ఇట్లా వరుసగా 8 9
అన్నీ కూడా ఇప్పుడు అందరు కూడా ఇప్పుడు మీరు చెప్పినన్ని కూడా స్టార్స్. అవును, నేషనల్ వైడ్ స్టార్స్ వీళ్ళందరూ. అట్లా కంటిన్యూస్గా అంటే సినిమా తర్వాత సినిమా చేసినా కానీ వరుసగా హిట్లు అయినాయి అని చెప్తారు. సూపర్. మధ్యలో విజయ్ దగ్గర కొంచెం తక్కువ బ్రేక్, మంచి హిట్లో తక్కువ అది. తర్వాత మళ్ళీ లారీ డ్రైవరు, బొబ్బిల్ రాజా, లారీ డ్రైవరు, రౌడీ ఇన్స్పెక్టర్, బొబ్బిల్ రాజా. ఒకసారి అయితే నాలుగు సూపర్ హిట్లు ఎప్పుడంటే వన్ ఇయర్ కాదు కానీ 90లో బొబ్బిల్ రాజా, లారీ డ్రైవరు రెండు సూపర్ హిట్లు. 91, 92 అనుకుంటా. మళ్ళీ ఇమీడియట్ గానే అసెంబ్లీ రౌడీ, రౌడీ ఇన్స్పెక్టర్, అసెంబ్లీ రౌడీ, రౌడీ ఇన్స్పెక్టర్, కరెక్ట్. ఆల్మోస్ట్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోను, 2 ఇయర్స్ లోను.